అసలు నూతన వ్యవసాయ విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు వ్యతిరేకిస్తాడు? ఇంతవరకు కారణం లేదు. వ్యతిరేకించిన కారణం ఉండాలి, కానీ ఇంత వ్యతిరేకిస్తలేడు. ఎందుకు వ్యతిరేకిస్తా సమాధానం చెప్తలేడు. ఒక్క కారణం ఏందంటే రైతులందరూ మళ్ళీ మోడీ గారి అబ్బాలే మారుతారు, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మారుతారని భయపడి కేవలం రైతాంగాన్ని మోసం చేయడానికి మాత్రమే ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తుంది తప్ప ఇంతవరకు కారణం చెప్తలేడు. ఇలా సన్నపోట్లు వండించాలని అడుగు తెలంగాణ రాష్ట్రంలో. నాకు తెలిసి 40 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఇక్కడ. ముఖ్యమంత్రి మాటను నమ్మి దాదాపు 30 లక్షల ఎకరాల్లో ఈ విశ్వాసఘాతకుని మాట నమ్మి, దగాకోరు మాట నమ్మి, నమ్మక ద్రోహి మాట నమ్మి, డగుల్బాజీ మాట నమ్మి 30 లక్షల ఎకరాల్లో రైతులు సన్నపొడ్లు పండిస్తే కనీసం ఇప్పటికీ మద్దతు ఇస్తున్నారు, కనీసం బోనస్ తెలియపడారు కూడా. కొనుగోలు అక్కడక్కడ ప్రారంభించడు, అనేక ప్రాంతాల్లో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. 2500 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము గతం డిమాండ్ చేస్తే ఇంతవరకు ఇస్తలేడు. కానీ సన్నపొడ్ల విషయంలో ప్రజల దృష్టి మళ్ళించాలి, అందుకే మన బంధు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో మాత్రం దొడ్డోళ్ళు పండిస్తాడు అని కలెక్టర్ చెప్పినాడు. పాపం భూసార పరీక్ష నిర్మించినట. మరి కేంద్రము 120 కోట్ల రూపాయల భూసార పరీక్ష కోసం ఇలా కేటాయించింది, ఏం చేసాం? దాన్ని ఇవ్వడానికి ఇచ్చినావు. అవి ఎన్ని ఎకరాల్లో, ఎన్ని గ్రామాల్లో, ఎన్ని జిల్లాల్లో, ఎన్ని మండలాల్లో నువ్వు భూసార పరీక్షలు నిర్వహించి స్పష్టం చేయి. నీ ఫామ్ హౌస్లో మాత్రం కలెక్టర్ వచ్చి భూసార పరీక్షలు నిర్వహిస్తాడు, నీ ఫామ్ హౌస్ దొడ్డొడ్డు వండించాలని చెప్తాడు, కానీ ఇతర జిల్లాల్లో మాత్రం, ఇతర ప్రాంతాల్లో మాత్రం భూసార పరీక్షలు నిర్వహించారు, సన్నపొట్లో వండించాలి, లేకుంటే రైతు బంధు ఆపుతామని చెప్పారు. వార్నింగ్ ఇస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఆయన ఫామ్ హౌస్లో పండించిన పంట దానికి ధర ఎవరు నిర్ణయించడం రాష్ట్ర ముఖ్యమంత్రి ఫస్ట్ స్పష్టం చేయాలి. ఆయన పండించిన పంటకు ధర ఎవరు నిర్ణయించారు? ఆయన పండించిన పంటను ఎక్కడ అమ్మిడు, ఎవరికి అమ్మిడు? ఆయన మాత్రం పండించిన పంట ఆయనకే ధర నిర్ణయించుకోవాలి. ఆయన పండించిన పంట ఎక్కడ కార్పొరేట్ సంస్థలకు అమ్ముకుంటాడు, కానీ తెలంగాణ రైతాంగం మాత్రము అదే కొనుగోలు సెంటర్లు, ఐకే సెంటర్లు, వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ రాజకీయ నిరుద్యోగుల కోసం కేటాయించిన ఉద్యోగుల కోసం ఉద్యోగులు ఇచ్చిన సందర్భంలో రైతుల ముంచి కమిషన్ల కక్కుర్తిపరచడం, ఆ సంఘాల సభ్యులు ఆ నాయకులు నిర్ణయించే ధరకు మాత్రమే రైతులు అమ్ముకోవాలి, అదే కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలి. అందుకే మూర్ఖత్వ ముఖ్యమంత్రి యొక్క దగాకోరు విధానాలకు వ్యతిరేకంగానే వీళ్ళ మెడలు వంచడానికే, రైతాంగాన్ని న్యాయం చేయడానికే ఈ నూతన వ్యవసాయ విధానం వచ్చింది. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నాడు. కారణం అయితే చెప్పాలి, దేనికి ఇంతవరకు ఏం కారణం చెప్తున్నాడు దాన్ని, కానీ వ్యతిరేకిస్తున్నాడు. బంద్ విఫలమైంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చినాయి, ఎక్కడ రైతులు పాల్గొనాలి, రైతుల లోపల దీన్ని వ్యతిరేకించే ఆలోచన లేదు, అందరు మద్దతు చెప్తున్నారు. మొన్ననేమో ముందస్తు ఒప్పందం ప్రకారం అంటే మొత్తం వ్యవసాయ భూమినే రిజిస్ట్రేషన్ చేసుకుంటారని చెప్పి ఒక భయానక వాతావరణం సృష్టించారు. కార్పొరేట్ సంస్థ రావద్దా, కార్పొరేట్ సంస్థలు గ్రామాలకు వస్తే నీకు నొప్పేంది, నీకు వచ్చే నష్టమేంది, గ్రామంలో నిరుద్యోగ యువతకు ఉపాధి రావద్దా, రైతులు కోటీశ్వరులు కావద్దా, బికారగాలం చేస్తావా నువ్వు? అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. ఈ 6 సంవత్సరాలు అనేక సందర్భాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా పర్యటించి నేను, వడగళ్ల వాన వల్ల, అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయినాయి, నీట మునిగినాయి, పశువులు చచ్చిపోయినాయి, మనుషులు చచ్చిపోయినారు, ఇండ్లు కూలినాయి, పిడుగోటి చనిపోయిన పిల్లలు, ఎక్కడైనా ఒక్క కుటుంబాన్ని ఆదుకున్న పాపన పోయినావా నువ్వు? ఒక్కరికైనా నష్టపరాన్ని ఇచ్చినవా నువ్వు? దుర్మార్గుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, మానవత్వం లేని మానవ మృగం. ఇలా హైదరాబాద్ ఇస్తున్న 10 రూపాయలు ఇవ్వాల్సిందే, ఇంకా ఇవ్వాల్సిందే. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో వడగళ్ల వాన వల్ల, అకాల వర్షం వల్ల రైతులకు ఎందుకు ఇస్తలేవు? వరంగల్లో వర్షాలు వచ్చినాయి, ఎందుకు ఇస్తలేవు? మొత్తం వరంగల్ మొత్తం మునిగిపోయింది, ఎందుకు ఇస్తలేవు? ఖమ్మంలో ఇబ్బంది వచ్చింది, ఎందుకు ఇస్తలేవు?
మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, నాగార్జున సాగర్, మళ్ళీ పోతారు, కోతలకు వస్తాడు. ఇక మళ్ళీ నో రిజల్ట్స్ అవద్దాలి. ఆ నోటా తాటి పట్టణ అర్థం ఇప్పటికి అర్థం కాదు. నో రిజల్ట్స్ అవద్దాలి. అన్ని ప్రొసీడింగ్స్ అంటాడు, ఒక్క పైస ఇయ్యాడు, 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లే. నో రిజల్ట్స్, 1000 కోట్లు, 500 కోట్లే, ఒక్క పైస ఇయ్యాడు. దుబ్బాకలు గది వేస్తే బుద్ధి చెప్పారు. కాబట్టి ముఖ్యమంత్రి అహంకారంతో, అబద్ధాలతో రాష్ట్రాన్ని వెళ్తున్నాడు. ఇంకా ఎలా చూస్తున్నాడు, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉసురు పట్టిన పోదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి.